మంది సీనియర్ రెబల్స్ నేతలతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక భేటీ అయ్యారు. సోనియా నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. ఆగస్టులో 23 మంది రెబల్స్ లేఖలు రాయడంతో వారందరి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరు కానున్నారు. ఈ ప్రత్యేక రెబల్స్ సమావేశంలో సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, శశి థరూర్, ముకుల్ వాస్నింగ్, భూపేందర్ సింగ్ హుడా, మనీష్ తివారి, వీరప్ప మొయిలి తదితరులు పాల్గొంటున్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లోని పదవులకు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలి అన్నది సీనియర్ రెబల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు వరుసగా సమాలోచనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుణ్ణి ఏఐసీసీ సభ్యులు ఎన్నుకోనున్నారు. అయితే కొందరు నేతలు రాహుల్ గాంధీకి ఇతర నేతలెవ్వరూ ప్రత్యామ్నాయం కాదని వాదిస్తున్నారు. మోదీని, అధికార బీజేపీని ధీటుగా ఎదుర్కోగల సత్తా ఒక్క రాహుల్ గాంధీకే ఉందని కొందరు సీనియర్లు అంటున్నారు. 99% కార్యకర్తలు రాహుల్ గాంధీనే తిరిగి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలా అంటున్నారు. అయితే ఇప్పటికీ ఎలాంటి అధికార బాధ్యత లేకున్నా పార్టీలో రాహుల్ గాంధీ అనుమతితోనే అన్ని కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. గాంధీ కుటుంబేతరులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం అనివార్యమే అయితే నాయకుల మధ్య పోటాపోటీ అనివార్యమవుతుంది. దీంతో అశోక్ గెహ్లాట్ హాజరు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అటు యూపీఏ చైర్మన్ గాను శరద్ పవార్ పేరు తెరపైకి వస్తుంది. దీనిపై కూడా ఈ కీలక భేటీలో చర్చ జరగనుంది. కాంగ్రెస్ లోని 23 మంది సీనియర్ రెబల్స్ నేతలతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక భేటీ అయ్యారు. సోనియా నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. ఆగస్టులో 23 మంది రెబల్స్ లేఖలు రాయడంతో వారందరి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరు కానున్నారు. ఈ ప్రత్యేక రెబల్స్ సమావేశంలో సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, శశి థరూర్, ముకుల్ వాస్నిక్, భూపేందర్ సింగ్, మనీష్ తివారి, వీరప్ప మొయిలి తదితరులు పాల్గొంటున్నారు.